శివాయ హర హర మహాదేవ శంభో శంకర పరబ్రహ్మ పరమాత్మన మహాజగదుత్పత్తి స్థితి ప్రళయకరాయ బ్రహ్మ హరిహరాయ త్రిగుణాత్మే సర్వకవితాగాని దశే దశే దత్తాత్రేయ నమితంతిని సిద్ధి కురు కురు స్వాహ. ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ. యూట్యూబ్ ప్రేక్షకులకు శుభాభివందనములు. మీ యొక్క వ్యక్తిగత జాతక ప్రకారము, మీ జన్మ నక్షత్రాన్ని బట్టి, నామనక్షత్రాన్ని బట్టి, మీ యొక్క పుట్టిన సమయము, పుట్టిన తేదీ, ప్లేస్ ఆఫ్ బర్త్, లొకేషన్ బట్టి మీ యొక్క జాతకం పూర్తిగా వివరించబడును. దాంతోపాటు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని వివరించడం కొరకు మమ్మల్ని సంప్రదించి, మీ యొక్క ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మా సమస్య ద్వారా మీకు పూర్తి పరిష్కారము లభించును. ఇప్పుడు తండ్రి ద్వారా, తండ్రి యొక్క, తల్లిదండ్రుల యొక్క స్థిరాస్తి మనకి రాక చాలామంది అడ్డుపడుతూ ఉంటారు. మనకి రావలసిన తండ్రి నుండి సంక్రమించవలసిన ఆస్తి కానీ, తండ్రి దగ్గర నుంచి రావలసిన భూమి పుట్ర పొలాలలో కానీ, స్థిరాస్తుల్లో కానీ, మనకు సంబంధించిన వారు, మన తోబుట్లు కానీ, అన్నదబ్బులు కానీ ఇలాగ పెండింగ్ పెడుతూ ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు. అనేకమైన కోర్టు సమస్యల వరకు, పోలీస్ స్టేషన్ల వరకు ఎక్కేంత వరకు మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. వారి వల్ల చాలా అనర్థాలు జరుగుతూ ఉంటాయి, మనశ్శాంతి ఉండదు. తండ్రి ఉండంగానే ఇలా చేస్తూ ఉంటారు కొందరు. తల్లిదండ్రులు కాలమైన కీర్తిశేషులైన తర్వాత కూడా ఈ రకంగా మనల్ని, మనకి రావాల్సింది, మన భాగానికి రావాల్సింది మనకి పంచక, వారి స్వలాభం కోసం, వాళ్ళ ప్రయత్నాల కోసం మనం పాములక్క వాడుకుంటూ మనల్ని ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు. వీటి యొక్క సమస్యలు వైదొలిగిపోవటానికి ఈ యొక్క తండ్రి నుండి వచ్చినటువంటి స్థిరాస్తులు మనకి సమభాగముగా మన చేతికి రావాల్సిందిగా ఉండడానికి చిన్న పూజా విధానము, యంత్ర విధానము, యంత్రతంత్ర విధానము అనుసరిస్తే మీకు వశమవుతుంది, మీ ఆస్తి మీ చేతికి వస్తుంది. మీ అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, బంధుమిత్రుల్లో ద్వారా మీరు ఇబ్బంది పడుతున్నా, మీకు సంబంధించిన, మీ భాగానికి సంబంధించిన ఆస్తి మీ చేతికి, మీ పిల్లలకి ప్రశాంతంగా జీవించడానికి చిన్న ఒక యంత్ర ఉపయోగం చేయండి, మంత్ర ఉపయోగం చేయండి, మంచి సత్ఫలితాన్ని పొందుతారు. ఒక ఆదివారము, ఆదివారం రోజున కొత్త కుండ తీసుకురండి. కొత్త కుండ తీసుకొచ్చి మీ ఇంటి కులదైవము అంటారు, ఇష్టదైవము, కులదైవం అన్నా అంటే మీ తాతల తరాల నుండి వస్తున్న కులదైవం ఏంటనేది గ్రహించండి ఫస్ట్. ఆ కులదైవానికి మీరు ధూపదీప నైవేద్యాలతో పూజించి, తరాల నుండి, తండ్రి నుండి వస్తున్నటువంటి తాతలు, తాతల నుండి తండ్రి, తండ్రి నుంచి వస్తున్నటువంటి స్థిరాస్తి కోసము మీ కులదైవాన్ని ప్రార్థన చేసి, మనకి అడ్డుపడుతున్న వారు బంధువులైనా, స్నేహితులైనా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెలైనా ఇబ్బంది పెడుతుంటే కులదైవాన్ని పూజించి ఒక కొత్త కుండ తీసుకొచ్చి, ఒక చిన్న మూకిడి లాంటిది కుండ తీసుకొచ్చి దానికి పసుపు కుంకుమతో అలంకరణ చేసి దానిపైన మూకిడి ఉండాలి. పైన మూత, ఆ కుండ పైన మూత ఉండాలి. ఇంత ఇంత మామూలుగా కుండ, మట్టి కుండ తీసుకొచ్చి మూకిడి ఉంచి ఈ కుండకి పసుపు కుంకుమ అలంకరణ చేసిన తర్వాత 8 రంధ్రాలు చేయండి. చుడు కుండ చుట్టూ పైభాగాన, కింది భాగాన కాదు, పైభాగములో 8 రంధ్రాలు చుట్టూ, కుండ చుట్టూ 8 రంధ్రాలు మనకి చిన్న హోల్స్ లెక్క కనబడేటట్టుగా, లోపటి నుంచి మనకి వెలుతురు కనబడేటట్టుగా, అది ఎందుకో నేను చెప్తాను, ఆ రంధ్రాలు ఎందుకో చెప్తాను. చేసి పసుపు కుంకుమ అలంకరణ చేసి ఇంటి దగ్గర మీ కులదైవానికి ఆముదముతో, ఆముదపు నూనెతో దీపారాధన పెట్టాల. వీలు కుదిరితే ఆదివారము, లేదు దగ్గరలో ఉంటే అమావాస్య రోజు కానీ, విశిష్టమైనది ఆదివారము రోజు, దగ్గరలో మనకి అమావాస్య ఉంది అనుకుంటే అమావాస్య రోజు కానీ, ఈ యొక్క ఆముదముతో ఇష్టదైవానికి దీపారాధన చేసి, మీకు ఉదయము దీపారాధన చేసి వీలుంటే ఉపవాసము ఉండండి, లేదంటే అవసరం లేదు, వీలుంటే 6 గంటల వరకు ఉపవాసము, లేదు అంటే
మీరు మామూలుగా పూజ చేసి దీపారాధన చేసి ఆముదంతో దీపం పెట్టిన తర్వాత సూర్యానికి ఉదయాన్నే చేసి సాయంత్రం వరకు ఆ దీపం అనేది కొండెక్కకుండా చూసుకొని మీ గృహంలో తర్వాత ఆరు గంటల పైన సూర్యుడు అస్తమయమైన తర్వాత చంద్రుడు మనకి సమయం అనేది నైట్ సమయంలో ఈ కొత్త కుండని మళ్ళా ఆ కొత్త కుండలో చిన్న మట్టి ప్రమిది కావాలి. ఒక మట్టి ప్రమిది కూడా తీసుకోండి, కొత్త కుండతో పాటు మట్టి ప్రమిద. ఆ ప్రమిదలో దీపం పెట్టాల, అదే ఆముదపు నూనె పోసి ఆ మట్టి కుండలో అనేది దీపం పెట్టాలి. అది ఎక్కడ పెట్టాలి అంటే చెప్తాను. అది పారే నది స్థానములో, మీరు పారే నది స్థానములో అంటే పారుతున్న నది మీ దగ్గరలో ఉంటే, నది ఏమైనా ఉన్నా కూడా, లేదంటే చెరువు కానీ, లేదంటే మనకి చెరువు కుంటలు ఉంటాయి, చెరువు కుంటలు పల్లెటూర్లో మట్టి కానీ సిటీలో కానీ ఇటువంటి ట్యాంక్ బండ్లు లాంటివి ఉంటాయి అన్నమాట. వాటిలో ఆ ప్లేస్లోకి వెళ్ళి మీరు ఆ కుండలో ఆ ప్రమిద పెట్టి ఆముదం పోసి దీపం చేయాల. దీపం మిగిలిచ్చి దానిపైన ఆ మూకిడ పెట్టేసి ఆ గంగలో వదిలేయాలి దాన్ని. ఆ మట్టి కుండని గంగలో వదిలేయాల. వదిలేస్తే అది పారుతూ వెళుతూ ఉంటుందన్నమాట. మీ పైన ఇబ్బంది కలిగిస్తున్న ఆస్తి రూపంలో తగాదులు పెడుతూ ఇబ్బంది కలిగిస్తున్న వారు కూడా ఈ రకంగా మీ యొక్క విధానములో, మీ యొక్క ఆస్తి విధానములో మిమ్మల్ని వదిలేసి మీకు సుఖప్రాయంగా ఉండేటట్టుగా, మీ ఆస్తి మీకు చేతికి దరికి చేరేటట్టుగా ఈ యొక్క రెమెడీ 7 వారాలు కానీ లేదో 9 వారాలు కానీ ఈ రకంగా చేయండి. ఈ 7 వారాల్లో 9 వారాల్లో మీరు చేస్తున్న ఈ విధానము మీకు ఖచ్చితంగా సత్ఫలితం వచ్చి మీకు 9వ వారము కల వారి నుండి అభియోగం అనేది మీకు మంచి అభియోగము కుదిరి, అన్యోన్యత కుదిరి, మీకు వారికి మీకు మంచి డీల్స్ కుదిరి, మీకు దక్కాల్సిన మీకు భాగం, మీ భాగము ఆస్తి భాగం, మీ తల్లిదండ్రుల నుంచి సంక్రమించవలసిన ఆస్తి భాగము మీ చేతికి వస్తుంది. ఎంతటి దుర్మార్గ పనిగా ఆలోచించిన మీ బంధువుల్లో కానీ అన్నదమ్ముల్లో కానీ వారు కోపం అనేది తగ్గిపోయి శాంతంగా ఉండి మీరు చేసే విధానాన్ని బట్టి మంచి జరుగుతుంది. ఇది ఈ రెమెడీ చాలామందికి విశిష్టంగా పనిచేసింది. ఇది సూచనప్రాయంగా మీకు చెప్పలేదు, ఇది వాస్తవంగా ఉంది కాబట్టి చెప్పాను. ఇది మీరు చేర్చి చూడండి, విజయం మీ చేతికి వస్తుంది. అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటూ శుభం భూయామి. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.